తెలంగాణ రాష్ట్రంలో మరొకొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది ఇప్పటికైతే బీసీలకు పదకొండు మందికి భర్తీ చేస్తే రెండు మాత్రమే నింపినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం మనతో పాటుగా మాట్లాడడానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు సార్ నమస్కారం బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా మీ యొక్క పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇంకా విశ్రాంత న్యాయమూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి మీ యొక్క కాలాన్ని అయితే కేటాయిస్తున్న పరిస్థితి ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా కనబడతా ఉంది ప్రస్తుత తెలంగాణలో మేము సామాజిక న్యాయం గురించి తెలంగాణ తెచ్చుకున్నాము కానీ తెలంగాణ తెచ్చుకున్న ముందు పార్టీ బీఆర్ఎస్ ఏం చేయలేదు ఇప్పుడు జాతీయ లెవెల్లో బీసీ జనగణన చేస్తాము బీసీలకు మీ వాట మీకు అంత ఇస్తాము ఎవరి జనాభా ఎంతోనంత వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు భారత జోడో న్యాయత్రుల్లో చెప్పిన విషయాలు ఇక్కడ తెలంగాణలో మాత్రము ఏ రకమైన మరి అమలు జరిగినట్లు కనబడతా ఉంది కాబట్టి అది అమలు రాహుల్ గాంధీ చెప్పిన వాగ్దానాలను ఇక్కడ అమలు పరిస్తేనే ఆ పార్టీకి మరి మరి అభివృద్ధి ఉంటుంది ముందు ముందు మరి ఉంటుంది లేకపోతే ఇది గత ప్రభుత్వాలు మాయమైనట్లే ఇది కూడా కనుమరుగైపోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికీ పదకొండు మంది మంత్రులను ఇక్కడ నియామకం చేస్తే దానిలో రెండు మాత్రం బీసీలు కనబడుతూ ఉన్నాయి ఇంకా ఆరు మంత్రులకు సంబంధించినటువంటి భర్తీ నింపాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ విషయంలో మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు ఆ విషయంలో మాట్లాడుకుంటే బీసీలకు యాభై నాలుగు పర్సెంట్ ఉన్నాము యాభై నాలుగు పర్సెంట్ అంటే భర్తలో భర్తలో తొమ్మిది ఇవ్వాల్సి వస్తుంది పోనీ తొమ్మిది ఇవ్వలేదు కనీసం ఆరుగురని ఇవ్వలేదు ఏడుగురని ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా మనము వీళ్ళకి ఇవ్వ ప్ర కాకపోయినా కొంత ఎడక్వెట్గా నన్ను ఇవ్వకపోతే మాత్రం బీసీలకు చాలా అసంతృప్తి పొందుతారు రేపు కొంచెం మీకు వ్యతిరేక పవనాలు వీసే అవకాశాలు ఉంటాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీని మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పటికే చెప్పి ఉన్నారు కానీ అది అవకాశం లేదు నవంబర్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి గతలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ని ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వినబడుతూ ఉన్నాయి ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నాం ఇప్పుడు నలభై రెండు పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ చేసి జాతీయ లెవెల్లో రాహుల్ గాంధీ గారు మరి ఇంత పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నప్పుడు మరి ఇక్కడ మీరు మీరు ఏదైతే పార్టీ పరంగా నిలబెట్టండి ఏదైతే మండల ప్రెసిడెంట్స్ ఉన్నారో లేకపోతే మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారో లోకల్ బాడీస్లో పార్టీ పరంగా మీకు ఫార్టీ పర్సెంట్ మీరు ఇవ్వండి ఇప్పి ఇప్పించుకొని గెలవండి మీరు గెలవన మీ మిగతా ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే పోటీ ఉందో మా జాదల శ్రీనివాస్ ఇటువంటి సంఘాలన్నీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే మీరందరూ ఒక ఐకమత్యానికి వచ్చి మీరు మీలో సర్దుబాటు చేసేసుకొని మీరే అస్తగతం చేసుకోండి అని నా యొక్క సలహా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా గతంలో ఉన్నటువంటి ప్రామాణికంగానే ఎలక్షన్స్కి వెళ్తే లోకల్ బాడీస్కి వెళ్తే మీలాంటి ఉద్యమకారుల నుంచి ఎలాంటి వ్యతిరేకతను చూడవచ్చుంటున్నాను నే మా అలాంటి ఉద్యమకారుల నుంచి నేను ఆహార నిశలు ఎందుకంటే సమాజానికి చేయాలి కాబట్టి ఇది ఒక హ్యూమన్ రైట్స్ మానవత్వము రాజ్యాంగం ధర్మము తర్వాత న్యాయము ధర్మము మనకు చి చిన్న చేయుతనిచ్చిన అవసరం ఉంది కాబట్టి నేను నాలాంటి వాళ్ళు ఎంతో ముందుకు వస్తాము కాబట్టి మన యువకులు నాయకులు ఇటువంటి నాయకులు అందరూ ముందుకు వెళ్తే మాత్రం ఆహారనిశ వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకు ఒక ఐకమత్యం పురిగొలిపి ఎక్కడైతే ఒక మండలు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలి తీసుకొని ఇంకో మండలి తీసుకొని ప్రతి జిల్లాలో తిరిగి మన అస్తగతం చేసుకోవాలనే ఒక నా యొక్క సూ సూచన నా యొక్క సలహా కేవలం ఓటర్ ఐడి మీదనే ప్రామాణికం చేసుకొని కులగణన చేయవచ్చు అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి ఓటర్ ఐడి పైన ఒకవేళ చేస్తే ఎట్లా ఉండొచ్చు అంటారు ఓటర్ ఐడి ప్రామాణికంగా తీసుకుంటే బీసీలకు ఏమైనా న్యాయం జరగడానికి అవకాశం ఉండదు అది తప్పుడు విధానం ఎప్పుడు ఆ ఓటర్ ఐడి విధానం ఎప్పుడంటే ఇప్పుడు మనకు లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ మనకు ఎప్పుడు అంతకంటే ముందు వచ్చింది నైన్టీన్ నైన్టీ టూలో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్ట్స్ రిజర్వేషన్స్ బీసీలకు మాత్రం ఏ ప్రభుత్వం వాళ్ళు చట్టం చేసుకోవాలన్నారు అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ ఏపీ పంచాయతీ రాజ్ వచ్చింది అందులో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చినారు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఒక కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అందులో ఏదైతే విద్యా ఉద్యోగాల్లో యాభై పర్సెంట్ ఉందో ఈ యొక్క లోకల్ బాడీస్లలో కూడా తప్పుడు విధానంతో యాభై పర్సెంట్ పెంచి మనకు ముప్పై నాలుగుకెళ్ళి ఇరవై పర్సెంట్ తగ్గించినారు కాబట్టి అది 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 మీరు కులగణన ఖచ్చితంగా చేసి మళ్ళీ ఆ జడ్జిమెంట్లని మళ్ళీ క్వశ్చన్ చేసి అవి తిరిగి రాయిపించే పని ప్రభుత్వాలు మనము సామాజిక వ్యవస్థలు కూడా తీసుకోవాలని నా యొక్క మనవి కాబట్టి ఇది ఇది తప్పుడు ఇప్పుడే మనకు స్థానిక సంస్థలలో యాభై పర్సెంట్ ఉండాలనేది ఒక తప్పుడు జడ్జిమెంట్ సుప్రీంకోర్టుది కాబట్టి అది 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 మనం కులగరణ చేసిన తర్వాత దాని మీద పోరాడవచ్చు కులగరణే చేయకుండా పోరాటం సాధ్యం కాదు కాబట్టి ఈ రకంగా ఓటర్స్ ఐడెంటిఫికేషన్ ప్రకారం నువ్వు బీసీ ఎస్సీఆర్ ఎస్టా నువ్వు ఏ కులం అని ఇండివిజువల్గా అడిగే బదులు సమగ్రమైన మొత్తం అన్ని అన్ని కులాలది ఎంక్వైరీ చేసి కాస్ సెన్సర్ చేసి ఎనిమర్ చేసి డేటా తీసేసుకొని నీకు ఉల్లు ఇల్లు ఉందా ఉల్లు లేదా నువ్వు భిక్షాటం చేస్తుండవా లేకపోతే నువ్వు ఏ కులము ఏ సంగతి అని అన్ని ఫ్యాక్టర్స్ తీసేసుకొని ఈ యొక్క బీసీ బీహార్ రాష్ట్రంలో ఎట్లా చేసారో అట్లా చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉండేది జ్యుడిషియరీ ప్రకారము రాజ్యాంగ సవరణ చేస్తే కానీ అసలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యం కాదనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి మీరు జ్యుడిషియరీలో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా అసలు రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుందా లేదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ విషయంలో ముందు పోవడానికి అవకాశం ఉందా ఇప్పుడు ఆ జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఇది యాక్చువల్గా కులగణన ఇక్కడ జరగలేదు నీకు కృష్ణమూర్తి కేసు యాభై పర్సెంట్ దాటకూడదని అన్నప్పుడు ఏ రాష్ట్రంలో కులగరణ జరగలేదు ఫస్ట్ టైం కులగరణ బీహార్ రాష్ట్రంలో జరిగింది కాబట్టి దాన్ని ఏదైతే బీహార్ హైకోర్టు యాభై పర్సెంట్ దాటకూడదని జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దాని మీద బీహార్ హైకోర్టు సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ రిప్రజెంటెడ్ బై జస్టిస్ ఈశ్వర్య్య నేను కూడా సుప్రీంకోర్టులో అపీలు వేశాను అది అడ్మిట్ అయింది అది వచ్చే నెల విచారణకు వస్తూ ఉంటుంది కాబట్టి పూర్వపు ఏదైతే బీసీలకు వ్యతిరేకమైన జడ్జ్మెంట్లను తిరిగి రాసే విధంగా సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నం చేయాలా తర్వాత మనం బీసీలకు ఏదో పెద్ద ఉద్యమం చేసి రాజ్యాంగాన్ని కూడా సవరించే దిశ వైపు ఈ ఉద్యమాల ద్వారా తీసుకువెళ్లాలి